యువతకు సంబంధించి ఒకటే అడుగుతున్నా, మీకు 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలా, ఒక 5,000 జీతం కావాలా, మీరు ఆలోచించుకోండి. మత్స్యకార యువతనే తీసుకుందాం, మీకు జట్టీలు కావాలా లేదంటే 5,000 డబ్బులు నెలకు 2 నెలలకోసారి పడేస్తే సరిపోతుంది, మీరు ఆలోచించండి. జట్టీలు పెడితే మీ సంపద మీరు సంపాదించుకోవచ్చు, జట్టీల మీద నిర్మాణం జరగదు, జట్టీలు బీచ్ల మీద జట్టీల నిర్మాణం జరగదు. ఎందుకంటే మీరు ఎప్పుడు దేహి అంటూ ఉండాలి ప్రభుత్వాన్ని. నేను చెప్తున్నా, మీరు ఎవరిని దేహి అనే పరిస్థితుల్లో నేను పెట్టను, మీరు 10 మందికి ఇచ్చే స్థానంలోనే పెడతాను నేను. ఇక్కడే నేను హుద్హుద్ తుఫాన్ అప్పుడు శ్రీకాకుళం వెళ్తే రణస్థలం దగ్గర ఒక యువకుడు చెప్పిన మాట మీలాగా, ఒక యువకుడు కడుపు మండి ఒకటే మాట అన్నాడు, తుఫాన్ వచ్చినంత నలిగిపోతా ఉంటే వాళ్ళు అన్నారు ఒకసారి 10 కేజీలు బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉంటే ఒకటే అన్నాడు, అన్న మాకు కావాల్సింది 10 కేజీలు బియ్యం కాదన్న, ఒక 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వండి. సగట్టు యువకుడి తాలూకు మనోవేదన 2047 ఎంత దూరంలో లేదు. మీరు ఈసారి వేసే ఓటు జగన్ మాయ మాటలకి మర్చి మోసపోయి వేయకండి. నేను నన్ను దశాబ్దం చూశారు, దశాబ్దం ఓడిపోతే ఇంట్లో కూర్చుంటారు, నాలాంటి వాడు ఓడిపోతే పార్టీ మార్చేస్తాడు. దశాబ్దం ఎవరు లేరు నాకు, మీరు తప్ప, మా మీరిచ్చే బలం తప్ప, మీరిచ్చే మనోబలం తప్ప ఎవరు లేరు నా దగ్గర. దాన్ని నమ్ముకునే దశాబ్దం పార్టీ నడిపాను. షర్మిల గారు జగన్ గారి చెల్లెలు, ఆవిడ కూడా కాంగ్రెస్లో విలీనం చేసేశారు పార్టీ. జనసేన ఒక్కటే ఆటుపోట్లు తింటూ మనకి ఉప్పాడ సముద్రం కోత గురైన నిలబెట్టుకునే ఉన్నాం జనసేన పార్టీని. అంటే ఎందుకు ఇంత నిలబడ్డామంటే, నేను నిలబడటానికి మీ వెన్నంటే నడవడానికి నేను నిలబడే ఉన్నాను ఇక్కడ. ఇప్పుడు రఘురామ రాజన్ గారు ఆర్బీఐ గవర్నర్, ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్, ఆయన ఒకటే మాట అన్నారు, 2047 విజన్కి యువతకు ఉపాధి అవకాశాలు కావాలంటే మీకు స్కిల్ డెవలప్మెంట్ కావాలి. మనకి పిఠాపురంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, మీకు 20 సెక్టార్స్లో మీకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ తెచ్చే బాధ్యత, మిమ్మల్ని ఉపాధికి అర్హతలు తెచ్చే బాధ్యత నేను ప్రత్యేకించి తీసుకుంటాను. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, నాకు మీకు ఏం తేడా లేదు, ఎందుకు చెప్తున్నాను ముఖ్యంగా యువతకు చెప్తున్నా, పవన్ కళ్యాణ్కి మీకు ఏం తేడా లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని, జగన్ గారిలాగా ఒక ముఖ్యమంత్రి కొడుకుని కాదు, వాళ్ళ తాతగారిలాగా గనుల యజమాని కాదు, మామూలు సగటు ఉద్యోగి కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నేను నిలబడ్డాను, ఇన్ని దెబ్బలు తిన్నా, నా కష్టాలు తెలుసు. మా అన్నయ్య గారిని ఒకటే అడిగా, ఆయన కూర్చొని ఏం పని చేయాలి ఏం పని చేయాలంటుంటే, నాకు 5,000 రూపాయలు సంపాదించే పని చెప్పన్నాను, అదే ఏం వద్దు నాక. ఆయన అటు ఇటు తిట్టి నాకు నేర్పించింది, ఒక యాక్టింగ్ ట్రైనింగ్ పంపించారు నన్ను, అంతే. యాక్టింగ్ ట్రైనింగ్ ఒక స్కిల్ డెవలప్మెంట్, అది ఎలా నటించాలి ఏం చేయాలని ఒక స్కిల్ డెవలప్మెంట్ నాకు ఇస్తే, అది ఈ రోజున మిమ్మల్ని గుండెల్లో పెట్టుకునే వ్యక్తిగా పవన్ కళ్యాణ్గా మీ గుండెల్లో పెట్టుకోను. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒక స్కిల్ డెవలప్మెంట్ కానీ మీకు ఉంటే, చేపల్ని తెచ్చివ్వడం కాదు పట్టించే విద్య నేర్పించాలి. అందుకని నేను ఇంతమంది యువతకి నేను మాటిస్తున్నాను, పిఠాపురం నుంచి ఆంధ్ర యువతకు కానీ తెలుగు యువతకు కానీ, ముఖ్యంగా పిఠాపురం యువతకి, అన్ని కులాల్లో ఉన్న యువతకి, మీరు ఓట్లేసేటప్పుడు మన కులమా కాదా అని చూడకండి. వర్మగారు చెప్తా ఉన్నారు, వాళ్ళ నాయకులకు ఒకటే చెప్పారంట, పవన్ కళ్యాణ్లో అన్ని కులాల మనిషి ఒక కులం మనిషి కాదండి. జగన్ గారు అందరూ ఒకటి చెప్తా ఉన్నారు, ఇప్పుడు వచ్చే ఎన్నికలంటే పేదలకి పెత్తందారులకి జరుగుతున్న యుద్ధం అంట. జగన్ గారు పేదలు, వాళ్ళు ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థిని చూపిస్తాను, ఒకరికి 200-400 కోట్లు ఆస్తుంది, పాపం ఈ అభ్యర్థి అంతంత మాత్రమే, ఈ అభ్యర్థికి ఆస్తి అంతంత మాత్రమే. అంతంత అంటే ఎంతో మనకు అర్థం కావట్లే, ఆయన అంతంత ఎంతో మనకు తెలియట్లే. పాపం వాళ్ళ సాక్షి పేపర్ కూడా చాలా పేద పేపరు.
వాళ్ళ భారతీయ సిమెంట్స్ కూడా చాలా పేద సిమెంట్ ఫ్యాక్టరీ. వాళ్ళ సజ్జల గారు కూడా చాలా పేద వ్యక్తి. వాళ్ళ మిథున్ రెడ్డి గారు ఈ రోజున 60 నియోజకవర్గాల్లో అడ్డగోలుగా దోచేసిన ఆస్తిని ఈ రోజున ఎలక్షన్లు ఖర్చు పెడతా ఉన్నారు. 20,000 కోట్ల దోచేసిన జగన్ గారు కూడా చాలా పేదవాడు. మనమే పెద్దద్దాం. 600 కోట్ల రూపాయలు సిద్ధం బోర్డులకే ఖర్చు పెట్టిన జగన్ గారు కూడా పాప నిజంగా పేదవాడు. జేపీ వెంచర్స్, మన తీరాల్లో మన గ్రామాల్లో ఉన్న ఇసుకని మట్టిని దోచేసిన జేపీ వెంచర్స్ కూడా జగన్ గారి బినామీ కంపెనీలు, అవి కూడా పేద కంపెనీలే. పెద్దిరెడ్డి గారి, మిథున్ రెడ్డి గారి, మిగతా తదితర మిగతా ఉంటారు కదా వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు. ఎమ్మెల్యే కూడా లేని నేను పెత్తందారంట. ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు నా పక్కన. మేబీ మీరందరం చూసి, మీ అందరినీ చూసి అది నా ధనం అనుకుంటున్నాడేమో, అలా అనుకుంటే నాకు ఇబ్బంది లేదు. ప్రజాధనం ధనమైతే నేను ధనవంతుణ్ణే. ఆయన 2, వైసీపీ పాలనలో అవినీతి లేదు. అవినీతి నిరోధక శాఖ టాల్ ఫ్రీ నెంబర్ ఇస్తే 4 సంవత్సరాల్లో 8 లక్షల కంప్లైంట్స్, ఫిర్యాదులు వెళ్ళినాయి. 2 లక్షలు ఫిర్యాదులు ఓన్లీ వారి మంత్రివర్గం సిబ్బంది మీదే. ఇంకో 4 లక్షలు వారి ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్సీల మీద. వీళ్ళందరూ అంట పాపం కూర్చోబెట్టి అవినీతి లేదంట. వీళ్ళు ఎవరి దగ్గర డబ్బులుండవు, ఎవరి దగ్గర అవినీతి లేదు. మరి అవినీతి లేకపోతే ఈ రోజున జగన్ని ఎందుకు ప్రజలందరూ వెనక్కి పంపించాలని చూస్తూ ఉన్నారు? మీరు ఆలోచించండి. జగన్ దగ్గర అవినీతి లేదని మీరు అందరూ అనుకుంటున్నారా? మీరు ఒకసారి ఆలోచించండి. జగన్ సత్య పురుషుడు. మీరు శ్రీపాద శ్రీవల్లభుడు వెలిసిన నేల ఇది, శక్తిపీఠం వెలిసిన నేల ఇది, పీఠికాపురం ఇది. ఈ నేల నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను, జగన్ అవినీతి చేయలేదని మీరు గుండెల మీద వేసుకొని చెప్పగలరా? ఇక్కడ దొయ్యలేదని మీరు చెప్పగలరా? జగన్ పాలనలో 219 దేవాలయాలని అపవిత్రం చేశారు, చిదిలం చేశారు. మొట్టమొదట స్టార్ట్ అయింది, మనం మర్చిపోకూడదు, అది పిఠాపురంలోనే మొదలయ్యింది. ఆ రోజున కరోనా సమయంలో నేను ఒకటే పెద్ద ఎక్కువ మాట్లాడలా. నేను ఎందుకు దేవాలయాల గురించి కానీ, మస్జిదుల గురించి కానీ, చర్చిల గురించి కానీ, సున్నితమైన అంశాలు ఇవి చాలా సున్నితంగా మాట్లాడతాను నేను. అది ఎందుకు మాట్లాడతానంటే, తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. జగన్ 219 ఆలయాలు, వారి నాయకులు వస్తే ఒకటే అడగండి అమ్మా, వంగా గీతా గారు వస్తే ఒకటే అడగండి. 219 ఆలయాలని విధ్వంసం చేశారు కదా, ధ్వంసం చేశారు కదా, అపవిత్రం చేశారు కదా, ఎంతమంది దోషుల్ని పట్టుకున్నారని అడగండి. అలాగే మనకి పిఠాపురంలో ఇక్కడికి దేవాలయాలని, విగ్రహాలని అపవిత్రం చేస్తే ఆ దోషుల్ని ఎందుకు పట్టుకోలేదని కూడా అడగండి. మనకి కాకినాడలో శివాలయంలో ఈ మధ్యనే పూజారిని వైసీపీ నాయకుడు, అనుచరుడు, ఆ మాఫియా డాన్ అనుచరుడు, శివాలయం పూజారిని, అర్చక సమాజాన్ని చొక్కా పట్టుకొని కొట్టారు. మొత్తం పాపం ఆ కండువా తీసుకొని చాలా ఇబ్బంది భక్తులు చూస్తుండగా కొట్టారు. భీమవరంలో యజ్ఞోపవీతం తెంపేశారు. అంత అహంకారులు వీళ్ళు. పెత్తందారి అహంకారం అంటే ఇది, పెత్తందారి అహంకారం. యజ్ఞోపవీతాన్ని తెంపేసే అహంకారులు వీళ్ళు, పెత్తందారులు వీళ్ళు, పెత్తందారులు. ఎంత మతం, తలకి మతం ఎక్కకపోతే తప్ప ఇలాంటి పిచ్చి పనులు చేయరు వీళ్ళు. వీళ్ళ గద్దె దించాల్సిన సమయం ఆసనమే.